నమస్తే అండి వెంకట్ రెడ్డి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీ పార్టీ పేరు కూడా అదే, ఆయన పేరుని కలుపుకొని పార్టీగా పేరుని మలుచుకున్నారు. సో ఆయన యొక్క జయంతి సందర్భంగా ఒకసారి రాజశేఖర రెడ్డి గారిని గుర్తించుకుంటే ఏం చెప్తారు సార్? నిజంగా ఈ భారతదేశంలో రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకుడిని ఇంకెప్పుడు చూడ, వన్ అండ్ ఓన్లీ వైఎస్ఆర్. ఒక డాక్టర్గా అతను కెరియర్ ప్రారంభించి ఆ డాక్టర్ వృత్తిలో సేవనందిస్తూ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఇచ్చిన మాటకి కట్టుబడి మనం పనిచేయాలి, అలానే ఉండాలి, నమ్మిన వారికి ఖచ్చితంగా మనం న్యాయం చేయాలి, వారి కోసం ఎందాకైనా వెళ్ళాలి అనేటటువంటి మనస్తత్వంతో అదేటటువంటి ఆలోచనతో తన రాజకీయ ప్రస్థానం కొనసాగించి కాంగ్రెస్ పార్టీలో అనేక ఒడిదుడుకులు, మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పాలిటిక్స్ ఉంటాయో, అలాంటి పాలిటిక్స్ నుంచి కూడా ధీటుగా ఎదుర్కొని ఒక బలమైనటువంటి నాయకుడిగా, అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపుగా 42 ఎంపీ సీట్లు, 294 అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవ్వటం, ముఖ్యమంత్రిగా అవ్వటం ఒక ఎత్తు, కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు కొనసాగి మళ్ళీ రెండోసారి నాకు వదిలిపెట్టండి, నేను గెలిపించుకొని వస్తా, గెలిచినా ఓడినా నాదే బాధ్యత, నేను ఖచ్చితంగా గెలిపించుకొని వస్తానని చెప్పి ఇదే 2009లో రెండోసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి ఇప్పటికీ ఆయన పెట్టినటువంటి పథకాలని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండి ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లెగసీతో అలానే వచ్చి ఆయన చూపినటువంటి మార్గంలో ఆయన ఆశయ సాధన కోసం పార్టీని పెట్టి ఒక ముఖ్యమంత్రి కుమారుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవటం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఎప్పుడు జరగల. సో సొంతంగా పార్టీ పెట్టి రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ ఆదరణని, ఆ రాజశేఖర రెడ్డి గారి ద్వారా నమ్ముకున్నటువంటి వాళ్ళందరికీ నేను న్యాయం చేస్తాను అని చెప్పి చెప్తూ, సో ఆ లెగసీని ఇంకా కొనసాగిస్తూ ఈరోజు వైఎస్ఆర్ అనే ఒక బ్రాండ్ని అలానే చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకెళ్లారు. రాజశేఖర రెడ్డి గారు మనకు భౌతికంగా దూరమై ఉన్నారు, కానీ ఆయన రూపం ఎప్పుడు మన కంటి ముందు కనపడుతూ ఉంటుంది. పొద్దున్నే మీకు ఎవరైతే పెన్షన్ అందిస్తున్నప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పెన్షన్ అందిస్తా ఉన్నా, ఎస్, ఆ రోజు 200 రూపాయల పెన్షన్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, సో అది గుర్తొస్తుంది. ఆ రోజు 70 రూపాయలు ఉన్న పెన్షన్ 200 రూపాయలు చేశారు, దాన్ని అదే పెన్షన్ ఈరోజు ఇంటింటికి తీసుకుని వెళ్ళి 2750 జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా, జగన్ గారిని చూడగానే కూడా రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా గుర్తొస్తారు. సో అలా ప్రజల గుండెల్లో ఎక్కడ కూడా ఆయన ఈరోజు కూడా చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పాలి. 74వ జయంతిని ఇప్పుడు జరుపుకుంటా ఉన్నాం. 74వ జయంతి సందర్భంగా, రాజశేఖర రెడ్డి గారి 74వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ, రాజశేఖర రెడ్డి గారి లాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మంచి పరిపాలన అందిస్తూ, సో రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని ఈరోజు కొనసాగిస్తూ, ఆయన చేసినటువంటి పనులను యాస్టీజ్గా కొనసాగిస్తూ, ఆయనకు మించి కూడా ఈరోజు ఇంకో పరిపాలన అందిస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేయడమే కాదు, లేదంటే ఆయన నాయకత్వం తీసుకోవడమే కాకుండా ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం ఏదైతుందో ఆ విశ్వాసాన్ని కూడా అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు. ఆబ్వియస్లీ మీకు ఆ లెగసీని కంటిన్యూ చేయటం నమ్మకం, రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక నమ్మకం, రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక భరోసా, సేమ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కూడా ఒక నమ్మకం, భరోసా, విలువలు, విశ్వసనీయత. బతికినప్పుడు జేజేలు కొట్టించుకోవటం కాదు, చనిపోయిన తర్వాత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండాలనేది రాజశేఖర రెడ్డి గారిని చూస్తే ఈరోజు ఆయన చనిపోయారని తెలిసిన వార్త వినగానే 600 మందికి పైగా చనిపోయారంటే నిజంగా అది ఎక్కడన్నా జరుగుతుందా? నిజంగా ఆ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటేనే ఇప్పటికీ కళ్ళమంట నీళ్ళు వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆయన రూపం ఇంకా మనకు కనపడుతూ ఉంటుంది. ఆయన మనకు భౌతికంగా దూరమై దాదాపుగా 2009 అంటే ఇప్పటికి చూస్తూ ఉంటే మనకి 14 ఏళ్ళు అయినా కూడా ఇంకా ఆయన రూపం మనకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. సో వన్ అండ్ ఓన్లీ లీడర్ వైఎస్ఆర్.
ఇంకెవరు ఎన్ని చెప్పినా. వైఎస్ఆర్ గారు రాక ముందు వరకు చూసాము రాజకీయాలు అంటే సంపాదించుకోవడానికో లేదంటే ఉన్న ఆస్తులు పెంచుకోవడానికో వ్యాపారాలు పెంచుకోవడానికో కాకుండా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు ధనవంతుడు అవ్వాలి లేదంటే ధనవంతుల లానే ప్రతి పేదవాడు కూడా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి ఖరీదైన హాస్పిటల్ అని చెప్పి పేదవాళ్ళ నాడిని పట్టుకుని ఒక రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్ చేశారంటారా? అంటే పేదవాడిని దగ్గరగా చూశాడు. పేదవాడు ఎలా తన జీవితాన్ని నా జీవితం అంతా ఎలా వృధా అయిపోతూ ఉంది, ఏదన్నా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని అంటే చేయించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎలా ప్రాణాలు వదులుతూ ఉన్నాడు, ఒక డాక్టర్గా చూశాడు. అదే గవర్నమెంట్లోకి వచ్చినాక అది మనం ఎలా చేయగలుగుతాం అనేదానికి ఒక కార్యాచరణ చేశాడు. దాని పేరే ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ అనే పథకం ఎంతోమంది పేద పిల్లలకి హార్ట్ ఆపరేషన్లని రాజశేఖర రెడ్డి గారు చేయించారు ఆ రోజు. సో వాళ్ళందరూ ఈరోజు ప్రయోజకులుగా వచ్చేటట్టుగా, ఎందుకంటే ఆ రోజు చనిపోయేటటువంటి పరిస్థితి హార్ట్ ఆపరేషన్ చేయించలేకపోతే. అలానే దాని తర్వాత విద్యకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు ఇంజనీర్ డాక్టర్. సో వాళ్ళకి టాలెంట్ ఉంది కానీ చదువుకోవడానికి డబ్బులు లేవు. ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందిస్తానికి ఫీజు రీఎంబర్స్మెంట్ అనే స్కీమ్ని, రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్. సో ఇలాంటి గొప్ప పథకాలు ఈరోజు పంట పండేటటువంటి రైతులు, పంటలు పండించే రైతులకు సంబంధించి నీళ్ళు ఉండాలి అంటే ప్రాజెక్టులు కావాలి. ప్రాజెక్ట్ పులిచింతల ప్రాజెక్ట్ చూడంగానే రాజశేఖర గారు గుర్తొస్తారు. పోలవరం రాజశేఖర రెడ్డి గారు కలలు కన్న పోలవరం ఆయన ఉన్నప్పుడు అనుమతులను ఆయనే తీసుకొని వచ్చారు. అంతకుముందు ప్రభుత్వాలు ఎవరు డేర్ చేయలే, కానీ రాజశేఖర రెడ్డి గారు డేర్ చేశారు. కోర్టుల్లో కేసులు అన్నింటినీ ఛేదించి వైఎస్ఆర్ పోలవరం నిజంగా అది. సో ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈరోజు మన కళ్ళ ముందు రాజశేఖర రెడ్డి గారు కనపడతా ఉంటారు. ఆయన రూపం ఎవరిది మర్చిపోయేటటువంటిది కాదు. సో ఆయన జయంతి సందర్భంగా ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ రాజశేఖర రెడ్డి గారిని మరొకసారి స్మరించుకుంటూ 74వ జయంతిని జరుపుకుంటున్నాను. సో ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ, ఆయన ఆశయాల్ని కంటిన్యూ చేస్తూ, ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నాన్న 4 అడుగులు వేస్తే నేను ఇంకొక 10 అడుగులు మీకోసం వేస్తానని చెప్పి ఏదైతే చెప్పారో అలానే 10 అడుగులు ముందుకేసి ఈరోజు ఒక మంచి పరిపాలనకి శ్రీకారం చుట్టారు తండ్రికి తగ్గ తనయుడిగా. సో ఇద్దరు కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఒక లెజెండ్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పొలిటికల్ హీరో. సో మరొకసారి రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండి ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మన ఇంటర్వ్యూ చూద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.